డీటెయల్స్ చూస్తే నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్రంలో సర్పంచుల సమస్యలపై చర్చ కార్యక్రమం నిర్వహించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సర్పంచులు వైసీపీ ప్రభుత్వంపై వచ్చిన తర్వాత పడుతున్న ఇబ్బందులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించనున్నారు పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎలా నిర్వీర్యం చేశారో అనే విషయంపై మేధావులతో చర్చించనున్నారు మరోవైపు రేపు గన్నవరం నియోజకవర్గం మల్లవల్లిలో పవన్ కళ్యాణ్ పర్యటించి రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకోనున్నారు విశాఖలో వైసీపీ అక్రమాలు వెలుగులోకి తెచ్చేలా మూడో విడత వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు 10వ తేదీ నుంచి విశాఖలో వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది వైసీపీ ప్రభుత్వం సృష్టిస్తున్న విద్వాంసాన్ని ఆపాలని జనసేన నాయకులు కార్యకర్తలకు జనసేనాని పిలుపునిచ్చారు संबंधी मरी प्रतिनिधि बी श्रीनिवास फोन द्वारा अंदर श्रीनिवास मंगलगिरी जनसेन पार्टी कार्यलय में सर्पंच समस्या चर्चा कार्यक्रम निर्वहित दी संबंधी कंप्लीट डीटेल गायत्री मंगलगिरी जनसेन पार्टी केन्द्र कार्यलय में राष्ट्र सर्पंचको समस्या पैन जनसेन पार्टी आध्र्य सर्पंच चर्चा गोष्ठ कार्यक्रम की श्रीक चुड़ा जी राष्ट्र व्याप्त వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులు పడుతున్నటువంటి ఇబ్బందులను అదే విధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని ఏదైతే ఉల్లంఘన పంచాయతీరాజ్ చట్టాన్ని నిర్వీర్యం చేసినటువంటి తీరును కూడా ప్రపంచానికి తెలిసే విధంగా కూడా ప్రస్తావించనున్నారు ముఖ్యంగా చూస్తే సర్పంచుల యొక్క సమస్యలపై కూడా పవన్ కళ్యాణ్ తన గళాన్ని కూడా వింపించడానికి సిద్ధమవుతున్నారు సర్పంచులు గత 4 సంవత్సరాల నుంచి చెక్ పవర్ లేకుండా కొన్ని చోట్ల నిధులు లేకుండా వాళ్ళ సొంత గ్రామాలలో రోడ్లు డ్రైనేజీలు కూడా వేసుకోలేని పరిస్థితి ఉంటాము అదే విధంగా సర్పంచుల పైన వాలంటీర్ల పెట్టి వాళ్ళ నెత్తిన బలవంతంగా రుద్దుతున్నటువంటి తీరును వీటన్నిటిపై కూడా ఈ రోజు చర్చా కార్యక్రమం సాగనుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడు ఏ సమస్యనైనా పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ద్వారా పరిష్కారం అయితే ఏదైతే ఉందో ఆ విధంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి అయితే ముఖ్యంగా చూస్తే సర్పంచులు గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో వాటన్నిటిపై ఈ రోజు జనసేన పార్టీ ఒక ప్రణాళిక సిద్ధం చేసి దానిపై ప్రస్తావించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది అదేవిధంగా రేపు మల్లవల్లి ప్రాంతంలో గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి ప్రాంతంలో రైతుల తరఫున పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళనున్నాడు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏదైతే వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా పెట్టినటువంటి ఇబ్బందులపై కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడానికి సిద్ధం కావడం జరిగింది అంటే ముఖ్యంగా చూస్తే గడిచిన వారం రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు ప్రతిరోజు నిత్యం ప్రజలతో మమేకమై ప్రజలతో ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం చూస్తున్నారు ఆ విధంగానే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు రేపు 2 రోజులు కూడా జనసేనాని రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచుల సమస్యలు రైతుల సమస్యలపైనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వాడికి అజెండా ఇట్లా అవుతున్నారు అదేవిధంగా చూసుకుంటే ఈ నెల 10వ తేదీన ప్రారంభం కానున్నటువంటి విశాఖపట్నం వేదిక ప్రారంభమని వారాహి యాత్రను పూర్తి స్థాయి విజయవంతం చేయాలని కూడా కార్యకర్తలు పిలుపునిచ్చారు విశాఖపట్నం ప్రాంతంలో జరుగుతున్నటువంటి భూకబ్జాలు ఆక్రమణలు వాటన్నిటిపై కూడా పవన్ కళ్యాణ్ తన గణాలు ఇచ్చడానికి సిద్ధమవుతున్నారు మార్పు జనసేన పార్టీతో సాధ్యమనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉండాలని కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు సర్పంచులతో పాటు కొంతమంది మేధావులు కూడా సర్పంచులతో జరుగుతున్నటువంటి చర్చా కార్యక్రమానికి హాజరు కానున్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కూడా ఆ సర్పంచులు కూడా పిలుపునిస్తున్నారు రైట్ థాంక్యూ శ్రీనివాస్